తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న టీ కాంగ్రెస్ అరవై రెండు ప్రధాన అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ హోరెత్తిస్తుండగా మరికొన్ని హామీలతో కూడిన పూర్తి స్థాయి రిలీజ్ చేసింది అభయ పేరుతో రెండు పేజీల టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భవన్ లో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి చివరకు అరవై రెండు అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది యువత రైతులు విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను రెడీ చేస్తుంది ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది మొదటిగా తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రెండు వందల యాబై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి గౌరవ మృతిని అందిస్తామన్నారు రైతులకు సంక్షేమం కింద మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ మరెన్నో హామీలున్నాయి కో తుల నివారణకు ప్రతి జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం ఏర్పాటు కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు చెరువుల నిర్వహణ మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత చేస్తామన్నారు ఇక చూసినట్లయితే నిరుద్యోగ నిర్మూలన నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించే విధంగా ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు తీసుకుంటామని కూడా ఈ పేర్కొన్నట్లు తెలుస్తుంది ఇక నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించే వరకు నాలుగు వేల రూపాయల వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని అలాగే మొదటి ఏడాదిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టు కేసుల భర్తీ చేస్తామంటున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు పద్దెనిమిది సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని కాంగ్రెస్ పేర్కొంది ఇక ఎస్సీ రిజర్వేషన్ల పెంపు అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ తీర్మానం చేసినట్లు తెలుస్తుంది ఏపీసీడి వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది రాష్ట్రంలో మహిళలను దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాపులు రద్దు చేస్తామని అలాగే తొలి కేబినెట్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇంకా రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇక విద్యా రంగానికి బడ్జెట్ లో ఆరు నుంచి పదిహేను శాతం వరకు పెంపు చేస్తున్నట్లు విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ ఖమ్మం ఆదిలాబాద్ నూతన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలుస్తుంది ఇక వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు చేస్తామని కూడా కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోలో అయితే తెలియజేసినట్లు తెలుస్తుంది ఇక ధరణి పోర్టల్ చూసినట్లయితే ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు కూడా ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ను ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక రేషన్ ద్వారా రేషన్ డీలర్లకు ఐదు వేల రూపాయలు గౌరవ భృతి అందిస్తామని వెల్లడించారు అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా తెలిపారు ఇక ఇంటింటికి రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ వాడితే ఉచిత కరెంట్ ఇస్తామని కరెంటు బిల్లు కట్టే పనే లేదు అని చెప్పి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది ఇక అలాగే ఆర్టీసీ ఉద్యోగుల ఆశ మేరకు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పన్నెండు సహాయం చేస్తామని కళ్యాణ లక్ష రూపాయలతో పాటు గ్రాముల బంగారం కానుకగా ఇస్తామని కూడా ఇస్తామనిఫెస్టోలో పేర్కొన్నట్లు సమాచారం ఇక రాష్ట్రంలోని మహిళా సంఘాలకు పావుల వడ్డీకు రుణాలు ఇస్తామని జూనియర్ న్యాయవాదులకు మొదటి ఐదు సంవత్సరాలు నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వృత్తి అందిస్తామని జర్నలిస్టులకు అండగా వారిని ఆదుకునేందుకు వంద కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి కేటాయిస్తున్నట్లు కూడా మేనిఫెస్టో పేర్కొన్నారు హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల సమస్యలకు పరిష్కారం ఎన్ఆర్ఐ సంక్షేమ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది దివ్యాంగులకు మెరుగైన రీతిలో సహాయం అందించేందుకు వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పింది కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీలకు ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందో ఈ మేనిఫెస్టోలోని హామీలతో కాంగ్రెస్ గెలుపు ఎంతవరకు సాధ్యమో మరో పదిహేను రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు